హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన పేరుతో డీజే సాంగ్స్ ని ఏ విధంగా క్రియేట్ చేయాలో నేను వచ్చేసి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, క్రియేట్ చేయడం అంటే మనం కొత్తగా డీజే సాంగ్ ని క్రియేట్ చేయడం కాదు, ఉన్న సాంగ్స్ ని మనం డీజే లాగా మార్చుకోవడం ఎలాగో నేను వచ్చేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అయితే చూడండి. ఫ్రెండ్స్, మీకు వచ్చేసి ఎగ్జాంపుల్ గా ఒక డెమో అనేది చూపిస్తాను చూడండి. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అనేది చేయండి. అయితే మీకు మంచిగా అనిపిస్తే ఇలాంటి నేను లేటెస్ట్ టాపిక్ మరిన్ని తీసుకొస్తాను. ఫ్రెండ్స్, అయితే చూడండి, మనం ఆలస్యం చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు దీనికోసం వచ్చేసి ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ముందుగా ప్లేస్టోర్కి వెళ్ళేసి డీజే నేమ్ మిక్సర్ అనే అప్లికేషన్ని ముందుగా డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకి కంప్లీట్గా ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అయితే చూడండి, దీంట్లో మనకు స్టార్ట్ డీజే, నేమ్ మిక్సింగ్ ఒకటి, అదేవిధంగా నేమ్ రింగ్ టోన్ మేకర్ అనేది రెండు ఉంటాయి దీంట్లో. అది చూడండి, స్టార్టింగ్ అని మీరు వచ్చేసి స్టార్ట్ డీజే నేమ్ మిక్సింగ్ అనే ఆప్షన్ పైన వన్స్ మీరు ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ట్యాప్ చేయగానే మీకు ఈ మొబైల్లో ఉన్నటువంటి కంప్లీట్ సాంగ్స్ మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. మీకు నచ్చిన సాంగ్స్ని మీరు ముందుగా సెలెక్ట్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్గా నేను ఈ సాంగ్స్ అనేది తీసుకుంటున్నాను, ఎంసీఎన్ సాంగ్ అనేది తీసుకుంటున్నాను. దీంట్లో నేను ఎలాంటి మూవీ సాంగ్స్ అనేది తీసుకోవట్లేదు, జస్ట్ మీకు ఏ విధంగా మిక్సింగ్ చేయాలని చూపిస్తాను. ఫ్రెండ్స్, సింపుల్గా ఈ మనకు నచ్చిన సాంగ్స్ పైన మనం ట్యాప్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు మనకు కంప్లీట్గా ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. చిన్న చిన్న యాడ్స్ వస్తాయి, వాటిని ఈ విధంగా మీరు బ్యాక్ అనేది తీసేయండి. ఫ్రెండ్స్, తీసేసిన తర్వాత ఇక్కడ చూడండి, రికార్డ్ యువర్ వాయిస్ త్రూ మైక్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, దీనిపైన ట్యాప్ చేసేసి మీకు సంబంధించిన వాయిస్ మీరు ఏదైతే సాంగ్లో అనాలనుకుంటారో దాన్ని ఇక్కడ మీరు అనౌన్స్ చేయాల్సి ఉంటుంది అన్నమాట, ప్రొనౌన్సియేషన్ని. ఎగ్జాంపుల్గా నేను అంటున్నాను చూడండి, ఇక్కడ డీజే గణేష్, డీజే గణేష్, డీజే గణేష్, డీజే గణేష్, డీజే గణేష్, డీజే గణేష్ అని చెప్పేసి ఇక్కడ మీరు స్టాప్ బటన్ పైన ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, వన్స్ స్టాప్ బటన్ పైన ట్యాప్ చేయగానే మీకు సంబంధించిన వాయిస్ అనేది ఇది ఆటోమేటిక్గా రికార్డ్ చేయడం జరిగింది. రికార్డ్ చేసిన తర్వాత మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసి కింద చూసుకున్నట్లయితే మీ యొక్క వాయిస్ గ్యాప్ని ఎన్ని సెకండ్లకు మీరు సెట్ చేసుకోవాలనుకుంటారో ఇక్కడ నుంచి మీ యొక్క వాయిస్ గ్యాప్ని ఎవరీ 60 సెకండ్స్గా లేకపోతే 30 సెకండ్స్గా మీరు ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి. ఫ్రెండ్, వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, లెవెల్ 16 మీరు ట్రాక్ వాల్యూమ్ వచ్చేసి 11:16 ఉండనివ్వండి. అదేవిధంగా మీరు కింద చూసుకున్నట్లయితే ఇక్కడ స్టార్ట్ మిక్సింగ్ నౌ అనే ఆప్షన్ మీకు ఉంది, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, దీనిపైన ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు సంబంధించిన సాంగ్స్ అనేది ఆటోమేటిక్గా మీరు ఏదైతే ఇప్పుడు ఇంతకుముందు ప్రొనౌన్సియేట్ చేశారు చూడండి, డీజే గణేష్ నేనే చెప్పాను చూడండి, అదేవిధంగా మా సాంగ్లో మా యొక్క వాయిస్ అనేది ఆటోమేటిక్గా మిక్స్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది మిక్స్ అయిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి మనకు ఏ రేంజ్లో అవుతుందో. ఇక్కడ ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఇక్కడ సాంగ్ అనేది కంప్లీట్గా మిక్స్ కాకపోతుంది చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 98%, అదేవిధంగా 99% ఇక్కడ చూడండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మిక్సింగ్ కంప్లీట్ అయ్యడం వస్తుంది మనకు. వన్స్ వచ్చిన తర్వాత మీరు బ్యాక్ బటన్ ప్రెస్ చేసేసి మీరు దేంట్లో అయితే సాంగ్స్ని వినాలనుకుంటారో దాంట్లో మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా మ్యూజిక్ అనేది ప్లే చేయొచ్చు. ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్గా నేను ప్లే చేస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు వచ్చేసి సింపుల్గా మీ యొక్క ప్రతి ఒక్క సాంగ్స్ పైన మీ యొక్క నేమ్స్ కావచ్చు రిమిక్ అనేది చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు వచ్చేసి మనము డీజే సాంగ్స్ని సింపుల్గా ఈ విధంగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియోని వస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోదు. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.